నమస్కారం, నా పేరు ఉషశ్రీ. హెచ్వైడి టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాల్లో ముందుగా, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసులు దేశవ్యాప్తంగా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో ఓవైపు రిపబ్లిక్ డేస్ రిహార్సల్స్ చేస్తూ మరోవైపు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. దేశ సరిహద్దుల్లో సైన్యం సైతం అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన తర్వాతే పెరేడ్కు అనుమతి ఇవ్వనున్నారు. ఈ ఏడాది మన రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా అబుదాబి యువరాజు హాజరు కానున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో గవర్నర్ నరసింహన్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, ఎన్నికల సంఘం అధికారి నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానా కిషోర్, సిపి అంజనీ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా హెల్ప్ లైన్ నెంబర్ 1950 గవర్నర్ ప్రారంభించారు. నా ఓటు వాల్ పోస్టర్ బ్రోచర్ను గవర్నర్ ఆవిష్కరించారు. ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని గవర్నర్ నరసింహన్ విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని సూచించారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని గవర్నర్ ఓటు హక్కు వినియోగించుకుంటేనే వైఫల్యమైన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో 90% పోలింగ్ నమోదు కావాలని గవర్నర్ అన్నారు. శ్రీ జ్యోతి బుద్ధ ప్రకాష్, అడిషనల్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, శ్రీ అంజనీ కుమార్ కమిషనర్ పోలీస్ హైదరాబాద్, శ్రీ దానా కిషోర్, గ్రేషియస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే మార్క్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ ద లైవ్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఐ వుడ్ సే ద నేషనల్ ఓటర్స్ డే, యాజ్ వీ కాల్ ఇట్, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ but literally speaking in all our lives. It is a day which gives you the right to vote, and the right to vote I think is one of the most precious rights that every citizen of India over and above the age of 18 gets. I would earnestly appeal to all citizens over and above the age of 18 to definitely register themselves as voters and do cast their votes without fail. ఓటరు నమోదు పెంచడమే జాతీయ ఓటర్ల దినోత్సవ లక్ష్యమని రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 73.4% పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎన్నికల్లో ఎలాంటి హింస, రీపోలింగ్ జరగలేదన్నారు. ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేరు చూసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితాలో పేరు లేకపోతే మరోసారి నమోదు చేసుకోమన్నారు. ఓటర్ హక్కు లేని అర్హులైన ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు అని సూచించారు. దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2వ దశ అటవీ అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు పాలమూరు ప్రాజెక్టుకు అటవీ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఈ లేఖను కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రవణ్ కుమార్ శర్మ తెలంగాణ అధికారులకు పంపారు. అయితే పాలమూరు ప్రాజెక్టుకు 2వ దశ అటవీ అనుమతులు మంజూరైన విషయాన్ని యాగంలో నిమగ్నమైన సీఎం కేసీఆర్కు అధికారులు తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు అటవీ అనుమతులు మంజూరైన సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్కు ధన్యవాదాలు తెలిపారు. అనుమతుల కోసం కృషి చేసిన తెలంగాణ సాగునీటి అటవీ శాఖ అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. 2వ విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడి మొదలు కాగానే కారు జోరు చూపిస్తోంది. 3341 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు దూసుకెళ్తున్నారు. ఉమ్మడి, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో మొదటి విడతలో మాదిరిగానే కారు స్పీడ్ను కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులతో సహా ఏ పార్టీ అద్దుకోలేకపోతోంది. అత్యధిక గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం 1580 గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 385 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 295 స్థానాల్లో స్వాతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక టీడీపీ 19, బీజేపీ 13, సిపిఎం 11, సిపిఐ 3 స్థానాల్లో సరిపెట్టుకున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఓ ఇంటిపై గురువారం అధికారులు దాడి చేసి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. మందమర్రి రామన్ కాలనీ అంగడి బజార్ ఏరియాలోని ఎలివేని లింగయ్య అనే సింగరేణి మాజీ కార్మికుడి ఇంట్లో ఇది లభించింది. అయితే కవ్వాల్ టైగర్ ఫారెస్ట్లో కెమెరాకు చిక్కిన మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులికి ఉన్న చారలు, తాజాగా దొరికిన చర్మానికి ఉన్న చారలు పోలి ఉండటంతో ఇది ఆ పులి చర్మమే అయి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు. సదరు పులిని వేటాడి ఉంటారని భావిస్తున్నారు.
అసెటెక్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లోని హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ సంవత్సరం జనవరి 25 నుండి జనవరి 27 వరకు జరగనున్నాయి. అసెటెక్ అనేది ఆసియాలోనే అతిపెద్ద నిర్మాణశాలి. నిర్మాణ వస్తువులు, డిజైన్ మరియు డెకార్ ప్రదర్శనకు పేరు మోసింది. భవనం మరియు అంతర్గత పరిశ్రమల నుండి ప్రధాన అంతర్జాతీయ మరియు దేశీయ ఆటగాళ్లను తీసుకురావడానికి భారతదేశంలో ఒక ప్రధాన కార్యక్రమంగా ఇవి గుర్తించబడ్డాయి. 2006లో ముంబైలో ఆవిర్భవించిన ఈ ప్రదర్శన ఇప్పుడు ఢిల్లీ, బెంగళూరు మరియు అహ్మదాబాద్లో నడుస్తోంది. అసెటెక్ సంఘటనలు సంవత్సరానికి 2800 మంది ప్రదర్శనకారులను ఆకర్షిస్తాయి మరియు మార్కెట్లో అందుబాటులో ఉన్న తాజా ఉత్పత్తులు, సాంకేతిక సేవలను ప్రదర్శిస్తాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. ఓటర్ దినోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తాము ఓటు హక్కును నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘానికి ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓటర్గా నమోదు చేసుకోవాలని, మీ భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని, ఓటు హక్కుకు శక్తి ఎంతో ఉంటుందని పేర్కొన్నారు. సహాయ కార్యక్రమంలో అగ్ని మాపక విభాగం నుండి 300 మందికి పైగా సిబ్బంది NDRF గుర్గావ్లో సెక్టర్ 65 సమీపంలో ఉల్లావాస్ గ్రామంలోని శిథిల క్రింద చిక్కుకున్న మొత్తం 7 మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆపరేషన్ ముగిసినట్లు అధికారులు శుక్రవారం చెప్పారు. గురువారం నిర్మాణంలో ఉన్న 4 అంతస్తుల భవనం ఒక గ్రామంలో కుప్పకూలిన తర్వాత కార్మికులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భవనంపై అంతస్తులో కొత్తగా నిర్మించిన పైకప్పు క్రాష్ అవ్వడంతో మొత్తం నిర్మాణం కూలిపోయిందన్నారు. ఇందులోని 6 మృతదేహాలను గుర్తించడం జరిగింది. చివరిగా దొరికిన మృతదేహం ఎవరిదో కనుక్కుంటున్నామని చెప్పారు. హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా ఇంట్లో సిబిఐ సోదాలు చేస్తోంది. రోహత్ కాల్లోని హుడా నివాసంలో ఇవాళ ఉదయం నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమ భూమి కేటాయింపులు కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హుడాతో పాటు ఢిల్లీలో పరిసరాల్లో మొత్తం 30 చోట్ల సిబిఐ దాడులు నిర్వహిస్తున్నట్లు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వద్రాకు అక్రమ భూమి ఇచ్చారన్న కేసులో సిబిఐ విచారణ కొనసాగిస్తోంది. ఈ కేసులో విచారణ చేపట్టేందుకు హర్యానా ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు గురుగావ్ పోలీస్ కమిషనర్ కెకే రావు తెలిపారు. మాజీ సీఎం హుడా రాబర్ట్ వద్రాలపై గత 7 సెప్టెంబర్లో ఈ కేసు నమోదైంది. తవరాకు చెందిన స్థానికుడు ఆ ఇద్దరిపై కార్కాదాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో భాగంగానే ఇవాళ సిబిఐ అధికారులు మాజీ సీఎం ఇంట్లో సోదాలు చేస్తున్నారు. సిబిఐ అధికారులు వెళ్ళినప్పుడు హుడా ఇంట్లోనే ఉన్నారని తెలుస్తోంది. మరొక తెలుగు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. HYD తెలుగు న్యూస్, ఉషశ్రీ.